బ్లానో, నీకు పెళ్లి చేయాలంటే అబ్బాయిని చూడాలంటే చాలా ఖర్చు అవుతుంది తెలుసా. మొన్న వరుణ్ని చూస్తే వాళ్ళు చాలా డబ్బులు అడిగారు బ్లానో. ఎదురు కట్టను అట, నీకు పెళ్లి చేయడానికి పిల్లలు పుట్టడానికి ఎదురు కట్టను. హలో బ్లానో, హలో బ్లానో, హలో, నీకే అడుగుతుంది, నీకే చెప్తుంది ఇదంతా. అర్థమవుతుందా ఏమనుకుంటున్నావు నువ్వు? పెళ్లి చేయడం ఎంత ఖర్చు అనేది, ఆడపిల్లకి ఎదురు కట్టినటువంటి అబ్బాయికి ఎదురు కట్టిన వాళ్ళంట నువ్వు. ఇది పరిస్థితి, మళ్ళీ నీకు 6 నెలల తర్వాత. ఇప్పుడేమో పెళ్లి చేయడానికి అవకాశాలు, ముహూర్తాలు కూడా లేవు. 6 నెలల తర్వాత చూద్దాము, ఈలోపు దిగులు పడకలే, అన్ని సమస్యలు పోతాయి. అంతేనా, బాధపడుతున్నావు బ్లానో? బ్లానో, హలో బ్లానో, హలో, ఏంది అలిగావా బ్లానో? అలిగావా? ఎందుకు అలిగావు? అరే అలా అలగకూడదు బ్లానో, చూస్తున్నాం కదా. చూసాక మీరు జర్మనీ నుంచి వచ్చారు, ఇక్కడ ఇండియా వాళ్ళు కుదరదు, మీ జర్మనీ వాళ్ళే కావాలి, మనం ఎట్లా పెళ్లి చేయాలి చెప్పు. నీకు ఎంత బాధపడాలో తెలుసా, మేము ఎంత కష్టపడాలి తెలుసా నీకోసం. పిల్లోడిని ఎత్తడానికి వాడు ఎవడు ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చేసాడు. మంచి పిల్లోడు కావాలి కదా బ్లానో, వాళ్ళ మదరు ఫాదర్ ఎటువంటి తెలుసుకోవాలి కదా, వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి వాళ్ళని. ఎదురు కట్టడమే ఇద్దాం కానీ చేసేదేముంది, ఈ రోజుల్లో ఎదురు కట్టడమే ఇవ్వాలంట పెళ్లి చేయాలంటే. తెలుసా ఆడిక్కడ ఉన్న మనుషులకి అదే ప్రాబ్లం, నీకు కూడా అదే ప్రాబ్లం. ఆడపిల్ల పుడితే ఎదురు కట్టనాలు ఇవ్వాల, టూ మచ్ బ్లానో. అరే బ్లానో, హలో మేడం, బ్లానో గారు, హలో, మీకే పిలుస్తున్నాం, ఏందో రిలాక్స్గా. హలో, అరే వినరా బాబు, పాప బ్లానో పాప, హలో బ్లానో పాప, తోక ఊపుతావు, బాగా ఊపుతావు బ్లానో, బ్లానో వచ్చేసి.